యువగణం ఒకటే చెప్తున్నాం, మిమ్మల్ని చూస్తే యువత మొత్తం మా వైపే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇటు తెలుగుదేశం బీజేపీ వైపే ఉన్నారు. మీ రుణం తీర్చుకుంటాం. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడంటే పారిశ్రామికవేత్తలు పారిపోతారు, మేము వస్తున్నారంటే పరిశ్రమలు అవే వస్తాయి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం. అదే మరి వర్క్ ఫ్రమ్ హోమ్ పెడతాం, పెట్టి మీరు ఇంటి దగ్గర కూర్చొని ప్రపంచంలో ఎక్కడైనా పనిచేయడానికి వెసులుబాటు ఇప్పిస్తాం. తణుకు లాంటి ప్లేసుల్లో, హైదరాబాద్ లాంటి హైటెక్ సిటీని, అయి ఒక టవర్ని ఈ తణుకులో కూడా నిర్మాణం చేసి ప్రపంచం మొత్తం మీరు పని చేసుకునే ఏర్పాటు చేస్తాం. ఇంటింటికి మంచినీరు ఇస్తాం, బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం. ఇంకో పక్క ఒకటే హామీ ఇస్తున్నాం, ఎలాంటి ఆంక్షలు లేకుండా 4000 రూపాయల పింఛను వృద్ధులకు కానీ వితంతులకు కానీ పేదవాళ్ళకి ఇచ్చే బాధ్యత మాది. మొదటి తారీఖు ఇస్తాం, ఇంటి దగ్గరనే ఇస్తాం, పెంచిన పెన్షన్ ఇస్తాం. అదే కాదు, 1 నెల తీసుకోకపోతే 2 నెలలు ఇస్తాం, 2 నెలలు తీసుకోకపోతే 3వ నెల కూడా ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్క బీసీలకి 50 సంవత్సరాలకే పింఛనిచ్చే బాధ్యత మేము తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తున్నా. వికలాంగులకు 6000 రూపాయల చొప్పున ఇస్తాం, వాళ్ళని ఆదుకుంటాం. ఇంకో పక్క వాలంటీర్లందరికీ చెప్తున్నా, నిన్ననే నేను ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాం మా కూటమి తరపున, వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది, మీరు తప్పుడు పనులు చేయొద్దండి. మీకు ఇచ్చే జీతం 5000 నుంచి 10000కు పెంచే బాధ్యత మాది. ఈ దెబ్బతో వైసీపీకి ఏం చేయాలో దిక్కు తెలియడం లేదు. అవునా కాదా తమ్ముళ్ళు చూడండి, ఒక మంత్రి ధర్మాన మాట్లాడుతున్నాడు, అసలు వాలంటీర్ వ్యవస్థే లేదంట రాష్ట్రంలో, వాలంటీర్లు మొత్తం రాజీనామా చేశారంట, చేసింది 2%. మళ్ళీ వాలంటీర్లకు విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు చెప్పినా మీరు రాజీనామా చేయొద్దండి, మీకు అండగా మేము ఉంటామని వాలంటీర్లందరికీ హామీ ఇస్తున్నా. వాలంటీర్లు మంచి పని చేస్తే వాళ్లకు పూర్తిగా మా మద్దతు. మిమ్మల్ని చెడగొట్టాలని మీ దగ్గర తప్పుడు పనులు చేపించి మీ యొక్క జీవితాలను నాశనం చేయాలని దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, విజ్ఞత్తు ఆలోచించండి, రాష్ట్ర అభివృద్ధికి నిలబడండి, మేము మీకు అండగా ఉంటాం. అవసరమైతే 10000 రూపాయలే కాదు 1,00,000 రూపాయలు సంపాదించే మార్గం చూపించే బాధ్యత మాదని మరొకసారి వాలంటీర్స్కి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఇవన్నీ ఒక ఎత్తైతే ఇక్కడ మీ నియోజకవర్గం, నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా ఈరోజు, ఎలాంటి దుర్మార్గుడు మీ నియోజకవర్గంలో ఉన్నాడంటే 850 కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్స్. నాకే అర్థం కాల, 14 ఏళ్ళు నేను సీఎంగా పనిచేశా, నేను 14 ఏళ్ళు సీఎంగా పనిచేస్తే కారుమూరి కాదు ముదురు, చాలా ముదురు, నా జీవితంలో చూడనంత ముదురు. 850 కోట్లు టీడీఆర్ బాండ్స్ పెద్ద స్కామ్. ఈయన ఆదర్శంగా చేసుకుని తిరుపతి వస్తా, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చాడు. ఎంత ముదురంటే పేదలకు ఇళ్ళు కట్టిస్తామని వీళ్ళే స్థలాన్ని కొంటారు,
ఆ స్థలాన్ని రేట్లు పెంచి గవర్నమెంట్ కి వీళ్ళే అమ్ముతారు. చేశాడా లేదా తమిళ్ళు? మూడోది, ఇళ్ల స్థలాలు చెప్పి ఒక్కొక్క ఇంటికి 30,000 నుంచి 70,000 రూపాయలు కొట్టేస్తాడు దొంగ. అంటే ఇష్టానుసారంగా ఇంకో పక్క ఇళ్ల స్థలాలకు పుడుక తీసుకొచ్చి చదును చేయాలని దాంట్లో కూడా డబ్బులు కొడతాడు. పౌర సరఫరాల మంత్రి బియ్యం కాకినాడ పోర్టుకు దొంగ రవాణా చేసి డబ్బులు కొట్టేస్తాడు. ఇంకో పక్క ఇక్కడే తణుకులో గతంలో జరిగిన జనసేనాని వారాహి యాత్ర విజయవంతం అవుతుండటంతో జీర్ణించుకోలేక జనసేన కార్యకర్త పైన దాడి చేశారు. అదే గాని పవన్ కళ్యాణ్ గారు కన్నెర్ర చేస్తే కారమూరి ఎక్కడుంటావు నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వేమి ఆకాశానికి వెళ్ళలేవు, భూమి మీదనే ఉంటావు, నువ్వు చేసిన తప్పుల్ని నువ్వెక్కడున్నా పట్టుకొచ్చే బాధ్యత మాదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క తణుకులో ఏ బిల్డింగ్ కట్టాలన్నా ఏ రియల్ ఎస్టేట్ వెంచరేయాలన్నా ఏం తమ్ముళ్ళు కే ట్యాక్స్ పే చేయాల్సిందే కదా, కారుమూరి ట్యాక్స్. మొత్తం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలన్నా కారుమూరి ట్యాక్స్. ఇండ్లు మాత్రం టిట్కో ఇండ్లు ఒకటి కూడా ఇవ్వలేదు. అకాల కర్షాలతో మొత్తం తడిచిపోతే తమ్ముళ్ళు మీరు చూశారు ఏమయ్యా గోని సంచులు ఇమ్మంటే, తడిచిపోయిన నాణ్యం కొనమంటే పాపం ఈ ఎర్రి పప్ప దుర్భాషలాడతాడు. అదే చెప్తున్నా, ఆ రోజు నువ్వు చెప్పావు ఎర్రి పప్ప అనడం తప్పులేదన్నావా లేదా? ఇప్పుడు నేను అంటున్నా ఆ ఎర్రి పప్పకు బుద్ధి చెప్తారా లేదా మీరని. రైతులు సిద్ధమా? రైతు పిల్లలు సిద్ధమా? సిద్ధమైతే గట్టిగా చెప్పండి. ఇంకో పక్క ధాన్యం అమ్ముకోవడానికి లేదు, ఎక్కడ లేఅవుట్లో డబ్బులు కొట్టేసిన వ్యక్తి. నేను ఒకటే కోరుతున్నా, మళ్ళా మేము నిడదవోలుకి వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడాలి. ఈ సభ ద్వారా ఒకటే కోరుతున్నాం, తమ్ముళ్ళు మా మీటింగ్లకు మీరు రావడం కాదు. ఈ రోజటి నుంచి ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చి పని చేయాలంటే భయపడుతూ రావాలి. రెండోది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు 175 అసెంబ్లీ సీట్లు గెలిపించాలి, 25 పార్లమెంట్లు గెలిపించాలి. ఏ పార్టీ అభ్యర్థి అయినా 3 పార్టీలు కలిసి మన అభ్యర్థులుగా గుర్తించి రాష్ట్రం కోసం పనిచేయాలి. పార్టీలు అన్ని ఒకటి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అందరికీ సీట్లు రాలేదు, కొంతమందికే వచ్చాయి. త్యాగాలు చేశాం. నేను పవన్ కళ్యాణ్ గారు బాగా తగ్గారు, నేను కూడా తగ్గాను, బీజేపీ కూడా తగ్గాం. మా ముగ్గురి కలయిక ప్రజల గెలుపు కోసం, రాష్ట్రం నిలబడడం కోసం అర్థం చేసుకుని మమ్మల్ని ఆశీర్వదించమని. ఇక్కడ 2 గుర్తులున్నాయి, ఒకటి బీజేపీ, పార్లమెంటుకు కమలం గుర్తు, తెలుగుదేశం సైకిల్ గుర్తు. ఈ 2 గుర్తులకు ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయాల్సి కోరుకుంటూ, మీరు చూపించిన అభిమానం నేను చూశాను, నా జీవితంలో ఎప్పుడు జ్ఞాపకం ఉంటుంది. తనకు ఆదర్శ్ దద్దరెళ్ళిపోయింది, రేపు బూత్లు కూడా దద్దరెళ్ళిపోవాలి.
ఎప్పుడో రానంత మెజారిటీ ఈ తణుకులో రావాలి. తణుకు రోడ్ షో మేమిద్దరం కలిసి రోడ్ షో చేసిన మొట్టమొదటి రోడ్ షో ఇది. ఒక రోడ్ షోకే భూకంపం వచ్చింది. తాడేపల్లి కొంప కంపించిపోయింది.